హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫోర్జ్ ఎడ్యుకేషన్. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా ఛానల్ నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ మీకు నోటిఫై చేయబడుతుంది. ఈరోజు మనం ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ యోగా డే ఏ రోజు జరుపుకుంటాము అని అడిగారు. దాని యొక్క ఆన్సర్ వచ్చేసి 21 జూన్. ఇంటర్నేషనల్ యోగా డే ఈ సెలబ్రేటెడ్ యాన్యువల్లీ ఆన్ 21 జూన్. నెక్స్ట్, సిటీ ఆఫ్ లేక్స్ ఇన్ ఇండియా అని ఏ ఊరు అని అంటాం? ఉదయ్పూర్. సిటీ ఆఫ్ లేక్స్ ఇన్ ఇండియా ఈజ్ ఉదయ్పూర్. వైరస్ వల్ల మనకి ఏ డిసీజ్ అనేది రాదు. డిసీజెస్ నాట్ కాజ్డ్ బై వైరస్ ఈజ్ టీబీ. ఇండియాలో మొత్తం ఎన్ని స్టేట్స్ ఉన్నాయి అని అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి 29. హౌ మెనీ స్టేట్స్ ఇన్ ఇండియా అని అడిగారు. దానికి ఆన్సర్ వచ్చి 29. అక్బర్ డైనాస్టీలో ల్యాండ్ రెవెన్యూ సంబంధించిన రిఫార్మ్స్ అనేది ఎవరు చూసుకునేవారు? దీనికి ఆన్సర్ వచ్చి టోడర్ మల్ డ్యూరింగ్ అక్బర్ రిజైమ్. నెక్స్ట్, విచ్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ హీట్? హీట్ యొక్క యూనిట్ ఏంటి? దాని యొక్క ఆన్సర్ జౌల్. హూ ఈజ్ ద ఫ్యూచర్ బుద్ధ ఎట్ టు కమ్? దీని ఆన్సర్ ఏమిటంటే మైత్రేయ. నెక్స్ట్, జాండీస్ ఈజ్ కాజ్డ్ డ్యూ టు మాల్ ఫంక్షన్ ఆఫ్ లివర్. జాండీస్ అనేది మన బాడీలో లివర్ ఎప్పుడైతే చెడిపోతుందో అప్పుడు జాండీస్ వచ్చే అవకాశం ఉంది. సాంగ్పోర్ రివర్ ఫ్లో త్రూ టిబెట్ ఈజ్ నోన్ ఇన్ ఇండియా యాజ్. టిబెట్లో సాంగ్పో రివర్ ఇండియాలో ఏమంటారు? ఆన్సర్ వచ్చేసి బ్రహ్మపుత్ర. ఇండియాలో యూరి గగారిన్ ద ఫస్ట్ కాస్మోనౌట్ టు రీచ్ స్పేస్ వాజ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? రష్యా. యూరి గగారిన్ స్పేస్లో అడుగుపెట్టిన మొదటి వ్యక్తి. ఏ కంట్రీ? అలాగే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఇన్ ఫారెన్ హీట్ ఈజ్ 212 ఫారెన్ హీట్. కాలీబంగ్ ద ఇండస్ వ్యాలీ సైట్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? రాజస్థాన్. కాలీబంగ్, కాలీబంగన్ అది ఇండస్ వ్యాలీలో ఒక సైటు, అది రాజస్థాన్లో. మనందరికీ బెనారస్ హిందూ యూనివర్సిటీ గురించి బాగా తెలుసు. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ బెనారస్ హిందూ యూనివర్సిటీ? మదన్ మోహన్ మాల్వీయ. యాంగోకార్ వాట్ టెంపుల్ ఎక్కడ ఉంది? కంబోడియాలో ఉంది. సునామీ ఏ కారణం ద్వారా ఏర్పడుతుంది? ఎర్త్క్వేక్. కాజ్ ఆఫ్ సునామీ ఈజ్ ఎర్త్క్వేక్. బాక్రా డ్యామ్ ఇన్ ఇండియా బిల్ట్ ఆన్ విచ్ రివర్? సట్లెజ్ రివర్. బాక్రా డ్యామ్ ఇండియాలో ఏ రివర్ మీద కట్టారు? సట్లెజ్ రివర్.
రామచరిత మానస్ని ఎవరు రచించారు? తులసీదాస్. హూ రోట్ రామచరిత మానస్? ఆన్సర్ ఈస్ తులసీదాస్. రివర్ నోన్ యాజ్ గంగా ఆఫ్ సౌత్ ఈస్ కావేరి. సౌత్లో ప్రవహించే నదుల్లో మనము గంగా అని ఏ రివర్ని అంటాము? కావేరి. వేర్ ఈస్ తుంగభద్ర శాంచురీ లొకేటెడ్? కర్ణాటకలో ఈ తుంగభద్ర శాంచురీ లొకేట్ చేయబడింది. వేర్ ఈస్ నందాదేవి మౌంటైన్? ఉత్తరాఖండ్. నందాదేవి మౌంటైన్ ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్. జయ సంహిత ఈజ్ ఒరిజినల్ నేమ్ ఆఫ్ మహాభారత్. జయ సంహితకి ఒరిజినల్ పేరు అంటే జయ సంహిత ఈజ్ ఒరిజినల్ నేమ్ ఆఫ్ మహాభారత్. రికెట్స్ ఈజ్ కాజ్డ్ బై ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి. ఎప్పుడైతే హ్యూమన్ బాడీలో విటమిన్ డి లోపిస్తుందో అప్పుడు రికెట్స్ అనేది. హూ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ స్పీకర్ ఆఫ్ లోక్సభ? మీరా కుమార్. లోక్సభకి మొదటి మహిళా స్పీకర్ ఎవరు? మీరా కుమార్. బటర్ఫ్లై అసోసియేటెడ్ విత్ విచ్ గేమ్? స్విమ్మింగ్. స్విమ్మింగ్ బటర్ఫ్లై పోలిన విధంగా ఉంటుంది. రిజల్యూషన్ ఫర్ రిమూవల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? రాజ్యసభ. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని తీసేయడానికి ఛాన్స్ రాజ్యసభలో ఉంది. వాట్ హ్యాపెన్స్ వెన్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ యాడెడ్ టు ఐరన్ ఫిల్లింగ్స్? ఐరన్ ఫిల్లింగ్స్కి డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాడ్ చేస్తే హైడ్రోజన్ గ్యాస్ మరియు ఐరన్ క్లోరైడ్ ఏర్పడతాయి. ఎ సొల్యూషన్ టర్న్స్ బ్లూ లిట్మస్ పేపర్ రెడ్ ఇట్స్ పిహెచ్ ఈజ్ లైక్లీ టు బి 5. యాక్చువల్గా దీని యొక్క పిహెచ్ వాల్యూ వచ్చేసరికి 0 నుంచి 7 వరకు ఉంటుంది. మనకి ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం కిడ్నీస్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ ఫర్ ఎక్స్క్రీషన్. కిడ్నీస్ హ్యూమన్ బీయింగ్లో ఒక పార్ట్. ఆ కిడ్నీస్ హ్యూమన్ బీయింగ్ ద గ్యాప్ బిట్వీన్ 2 న్యూరాన్స్ ఈజ్ కాల్డ్ ఏ సైనాప్స్. 2 న్యూరాన్స్ యొక్క గ్యాప్ని మనం సైనాప్స్ అంటాము. ఇంప్లాంట్ యాంథర్ కంటైన్స్ పోలెన్ గ్రెయిన్స్. మనందరికీ తెలుసు ప్లాంట్లో యాంథర్ అనేది ఉంటుంది. ఆ యాంథర్లో పోలెన్ గ్రెయిన్స్ అనేవి ఉంటాయి. ఇన్ ఎవల్యూషనరీ టర్మ్స్ వీ హ్యావ్ మోర్ ఇన్ కామన్ విత్ చింపాంజీ. ఎవల్యూషనరీ టర్మ్స్ మనకి కొన్ని. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్ కెనాట్ బీ యూజ్డ్ టు మేక్ ఏ లెన్స్? క్లే. లెన్స్ అంటే మీ అందరికీ తెలుసు కదా, కళ్ళకి ఉపయోగిస్తారు వాటిని. దాన్ని క్లే మెటీరియల్తో తయారు చేస్తారు, అంటే క్లే మెటీరియల్తో తయారు చేయరు. హ్యూమన్ ఐ ఫామ్ ఇమేజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎట్ రెటీనా. మనకి మనం చూసే ఇమేజ్ ఎలా ఏర్పడుతుందంటే రెటీనా ద్వారా మనం ఆ ఇమేజ్ యొక్క ఆబ్జెక్ట్
డజ్ నాట్ రిప్రజెంట్ ఎలక్ట్రిక్ పవర్ ఇన్ సర్క్యూట్? ఆన్సర్ ఈజ్ V ఇంటూ I. మనకి సర్క్యూట్లో V ఇంటూ I అనేది ఎప్పుడూ జరగదు. డివైస్ యూజ్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిక్ కరెంట్, జనరేటర్. ఆన్సర్ ఈజ్ జనరేటర్. ఎలక్ట్రిక్ కరెంట్ని ప్రొడ్యూస్ చేయడానికి మనం ఉపయోగించే డివైస్ ఏమిటంటే జనరేటర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బయోమాస్ ఎనర్జీ సోర్స్? ఇది కింది ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం న్యూక్లియర్ ఎనర్జీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూట్ ఏ ఫుడ్ చైన్? ఇది కూడా కింది ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం గ్రాస్, గోట్ అండ్ హ్యూమన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ 4G ఎడ్యుకేషన్.